బాలకృష్ణ ఓ ఆటంబాంబ్ అన్నారు ఇటీవల అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఆయనకి ఆయన నటనకి ఉన్న శక్తి అలాంటిది. ఆయనతో దర్శకుడు బోయపాటి శ్రీను కలిశారంటే బాక్సాఫీసు దగ్గర రికార్డుల విధ్వంసమే. ఆ విషయం ఇదివరకే రుజువైంది. సింహ లెజెండ్ తర్వాత ఆ కలయికలో రూపొందిన చిత్రమే అఖండ. దీనికి కొబ్బరికాయ కొట్టడంతోనే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మరింత ఉత్సుకతని రేకెత్తించాయి. మరి అఖండ అవతారంలో బాలకృష్ణ గర్జన ఎలా ఉంది? బాలకృష్ణ బోయపాటి కలయిక హ్యాట్రిక్ కొట్టినట్టేనా? తెలుసుకునే ముందు కథేమిటో తెలుసుకుందాం. రొట్ బాలకృష్ణ బోయపాటి కలయిక నుంచి అభిమానులు ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో ఆ అంశాలన్నీ పక్కాగా కుదిరిన సినిమా ఇది. శివుడు అలియాస్ అఖండగాను మురళీకృష్ణ పాత్రలోనూ బాలకృష్ణ తనదైన శైలిలో ఒదిగిపోయారు. అఖండ పాత్రలోనైతే ఆయన రౌద్ర ప్రదర్శన తీరు విశ్వరూపమే. ఇందులోని ఒక పాత్ర ప్రళయాన్ని గుర్తు చేస్తే మరో పాత్ర ప్రకృతిలా అందంగా తెరపై కనిపిస్తుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు మొదలుకొని చివరి వరకు ప్రతి సన్నివేశం కూడా బాలకృష్ణ మాస్ ఇమేజ్ బోయపాటి మాత్ థీమ్ మేరకు సాగుతుంది. అభిమానులతో ఈలలు కొట్టించే ఎలివేషన్ సన్నివేశాలు అడుగడుగునా ఉంటాయి. ప్రథమార్థం మురళీకృష్ణ శరణ్యల మధ్య ప్రేమాయణం. పీఠాధీశుడిని చంపి శక్తి స్వరూపానంద స్వామిగా అవతరించి మైనింగ్ మాఫియాతో చేయించే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. రైతుగా ఆ ప్రాంత ప్రజల మేలుని కోరే వ్యక్తిగా మురళీకృష్ణ పాత్రలో బాలకృష్ణ ఆకట్టుకుంటారు. ప్రకృతి గురించి ఆయన చెప్పే సంభాషణలు అలరిస్తాయి. జయ బాలయ్య పాట కిక్కెక్కిస్తే అడిగా అడిగా. పాటలో బాలకృష్ణ ప్రజ్ఞ జోడీ చూడముచ్చటగా కనిపిస్తుంది. ఒకే పాటలోనే నాయకానాయకలకి పెళ్లి కావడం, పాప పుట్టడం, ఆ పాప ప్రోద్బలంతోనే రెండో పాత్ర అఖండని పరిచయం చేసిన తీరు బాగుంది. ద్వితీయార్థానికి ముందు అఖండ పాత్ర ఆగమనం జరుగుతుంది. సినిమా అక్కడిదాకా ఒకెత్తు అఖండ పాత్ర ప్రవేశం, తర్వాత మరో ఎత్తు. ప్రకృతి చిన్నారులు ముక్కంటి జోలికి వచ్చిన ప్రతినాయకుడిని అఖండ ఎలా అంతం చేశాడనేది ద్వితీయార్థంలో కీలకం. బాలకృష్ణ చేసిన రెండో పాత్రని అఘోరాగా చూపించడం సినిమాకి ప్లస్ అయ్యింది. అఖండ శివుడి అంశతోనే పుట్టాడనే సంకేతాలు కనిపిస్తాయి కాబట్టి ఆ పాత్రలో బాలకృష్ణ ఎన్ని విన్యాసాలు చేసినా నమ్మేలా ఉంటాయి. ఆయన చెప్పే ప్రతి సంభాషణ ఓ పోరాటంలా, ప్రతి పోరాటం ఓ క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించేలా ఉంటుంది. బాలకృష్ణని బోయపాటి శక్తిమంతంగా చూపిస్తారని తెలుసు, కానీ ఇందులో డోస్ మరింత పెంచారు. ఇందులో కథ కంటే కూడా పాత్రల్ని మలిచిన తీరే ఆకట్టుకుంటుంది. దేవుడు విజ్ఞానానికి మధ్య సంబంధం గురించి, హిందుత్వం గురించి బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని శివుడు మామూలు మనిషి కాదంటూ బాలకృష్ణ చెప్పే సంభాషణలు సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. చిన్నారులు, దేవాలయాలు, దేవుడు, ప్రకృతి తదితర అంశాల నేపథ్యంలో అక్కడక్కడా భావోద్వేగాలు పండాయి. మొత్తంగా మాస్ ప్రేక్షకుల్ని ఉత్సాహంగా థియేటర్లకి రప్పించే పక్కా పైసా వసూలు చిత్రమిది.